Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ లెక్క దానిదే. కేసీఆర్ ఎత్తులకు జగన్ పై ఎత్తులు. నిన్న మొన్నటి వరకు కలిసి మెలిసి ఉంటూ రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకుందామని నిర్ణయించిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వాటర్ వార్ మొదలైంది. అయితే అది తమ మధ్య సఖ్యతను దూరం చేయలేదని చెబుతూ వచ్చారు. ఏపీతో తమ స్నేహం కొనసాగుతుందని, అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటామంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే అంశంపైన సీరియస్గా స్పందించారు. పిలిచి అన్నం పెట్టి స్నేహహస్తం అందిస్తే అవసర కొర్రీలు పెడతారా అంటూ ఫైర్ అయ్యారు. దీనిపైన అపెక్స్ కమిటీలోనే తేల్చుకుంటామని ప్రకటించారు. దీనిపైన ఇప్పుడు ఏపీ సీఎం సైతం స్పందించినట్లుగా సమాచారం. అయితే ఆయన కేసీఆర్ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది. కానీ కేసీఆర్ తన రాష్ట్రం గురించి ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, జగన్ సైతం తన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని తేల్చి చెప్పారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎన్ని అభ్యంతరాలు వస్తున్నా రాయలసీమ ఎత్తిపోతల విషయంలో టెండర్ల ప్రక్రియ ముగిసింది, ఇక వర్క్ ఆర్డర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ డయలాగ్లతో హిట్ ఎక్కింది, లీగల్ ఫైట్గా మారింది. తెలంగాణ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లకుండా చూడాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ వ్యూహాలను ముందుగానే అంచనా వేసిన జగన్ ప్రభుత్వం అంతకుముందే అటు తెలంగాణ హైకోర్టుతో సుప్రీంకోర్టులోనూ కేవియట్ దాఖలు చేసింది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు పైన చేసిన వ్యాఖ్యలపైన ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఇరిగేషన్ సమీక్షలో చర్చకు వచ్చినట్లుగా సమాచారం. కేసీఆర్ వ్యాఖ్యలపైన ఏ రకమైన కామెంట్లు చేయలేదని, అయితే ఈ ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు తెలంగాణతో తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ విధంగా అయితే స్నేహం కొనసాగుతుందో అదేవిధంగా సఖ్యత ఉండాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ ఏపీ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. తనకు ఏపీ ప్రయోజనాల కంటే ఏది ముఖ్యం కాదని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు పైన రాజకీయంగా అటు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఆయన సైతం ఏపీ ప్రభుత్వ తీరుపైన విమర్శలు మొదలుపెట్టారు. ఏపీ సీఎం ఇప్పటికే తాము ఎక్కడ గతంలో జరిగిన కేటాయింపులను ఉల్లంఘించి ఈ పథకం తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. ఏపీకి జరిగిన కేటాయింపులకు లోబడే తాము ఈ ప్రాజెక్టును ఆమోదించామని, ఏడాదిలో 10 రోజుల సమయంలో వచ్చే వరద నీటిని ఒడిసి పట్టుకుని రాయలసీమ ప్రాంతానికి నీరు అందించడం కోసమే దీనికి రూపకల్పన చేశామని సీఎం వివరిస్తున్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో అటు స్నేహహస్తం అందిస్తూనే ఇటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూనే కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో జరిగే అపెక్స్ కమిటీ సమావేశంలోనే వాస్తవాలను వివరించాలని సీఎం డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ప్రాజెక్టుల నిర్మాణం, కేటాయింపులపైన 2014 నాటికే ఉన్న ఉత్తర్వులతో సహా అన్ని వివరాలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఇక ఇదే సమయంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 3,278.18 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు పనులకు ప్రధానంగా 3 సంస్థలు పోటీ పడుతున్నాయి. నవయుగ ఇన్ఫ్రా, మ్యాక్స్ ఇన్ఫ్రాతో పాటుగా మేఘ, ఎన్సీసీసీ, ఎస్పీఎంఎల్ సాంకేతిక అర్హత సాధించాయి. ఈ నెల 17న టెండర్లు దక్కించుకున్న సంస్థలను ప్రభుత్వం ఖరారు చేయనుంది.